హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సాంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సాంప్రదాయాలకు పట్టుకొమ్మ మన హిందూ ధర్మం. ఎన్నో ఆచారాలు, మరెన్నో సాంప్రదాయాలు, రోజుకో విశిష్టత, తిథికో ప్రాధాన్యత. వాటిని అనుసరిస్తూ నిత్యం మనం చేసే ఆరాధనలు, వ్రతాలు, నోములు, పూజలు, దైవ దర్శనాలు, వాటి ఆచరణలో మనకు ఎదురయ్యే అనేక అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమమే మన ఈ సాంప్రదాయం కార్యక్రమం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు నిట్టాల కిరణ్మయ్య గారు. అమ్మతో మాట్లాడి ఇవాళ కార్యక్రమంలో మనం మరిన్ని చక్కని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న లైవ్ నెంబర్స్కి ఫోన్ చేసినట్టయితే అమ్మతో మాట్లాడి మీ యొక్క ధర్మ సందేహాలని మీరు చక్కగా నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. ఇవాళ రోజు యొక్క విశిష్టత మరి ఇవాళ రోజు యొక్క తిథి వాటి గురించి ప్రేక్షకులకు వివరిస్తారా? శార్వరినామ సంవత్సరానికి ఇవాళ ఆఖరు రోజు. ఇంకా రేపు నుంచి మొదలయ్యేటువంటి ప్లవనామ సంవత్సరానికి ఇవాళే ఆది అనబడేటువంటి పాడ్యమి అనేటువంటి తిథి అమావాస్య అనంతరం మొదలైనా కూడా మిగులు అనేటువంటిది రేపటితో ఉంది. కనుక రేపటి నుంచి ఉగాదితో మొదలయ్యేటువంటి నూతన సంవత్సరం ఆరంభమవుతుంది అని తెలుగు పంచాంగాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇవాళ రోజు ప్రత్యేకత పితృదేవతా తర్పణాలు, దాంతోపాటుగా మనము నిత్యము ఆరాధించేటువంటి గ్రామదేవతలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చక్క చద్ది నైవేద్యాలు, అలాగే నీళ్లతో పసుపు కుంకాలు కలిపి వేసేటువంటి, దాంతోపాటుగా మనం వేసేటువంటి మన వేప ఆకులు అంటాం, ఆ వేప ఆకులు వేప మండలను తీసుకువెళ్ళి అమ్మవారికి కనుక భోగం చేసినట్లయితే గ్రామము, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా సుఖ సంతోషాలతోనూ ఆరోగ్యాలతోనూ మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ప్రకృతి పరమైనటువంటి ఇబ్బందులు పొందకుండా హాయిగా ఉంటారు అనేటువంటిది మన సనాతనమైనటువంటి సంప్రదాయం చెప్పేటువంటి విషయం. కనుక అందరూ కూడా ఇవాళ రోజున పితృదేవతా తర్పణాలు విధించుకుంటూ దాంతోపాటుగా ఇంట్లో ఏదైనా సరే ఒక క్రతువు ఆరంభించడానికి ఇది ఆది అయినటువంటి సమయం కనుక ఏదైనా ఒక సంకల్పం చేసుకోవడానికి ఇవాళ ప్రథమమైనటువంటి విషయంగా సంకల్పించి ఇవాళ ఆ ప్రకృతి పురుషుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కరించుకుని ఇవాళ నుంచి నా జీవితంలో ఓ సంవత్సర కాలం పాటు నేను ఈ విధానాన్ని పాటిస్తాను అనేటువంటి నియమాలను కనుక ఏర్పాటు చేసుకుంటే అద్భుతమైనటువంటి సంకల్ప బలము, దాంతోపాటు ఏ నియమాల వల్ల అయితే మనం ఒక జీవనాన్ని గడుపుదామనుకుంటున్నామో దానివల్ల కలిగేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానవృద్ధి అనేటువంటిది తప్పక అందరికీ సిద్ధిస్తుందమ్మా. ఓకే అమ్మ, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, చూసేద్దాము. హలో, హలో, నమస్తే అండి. నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి గారు, అమ్మతో మాట్లాడండి. మీ యొక్క ధర్మ సందేహం ఏంటో వారికి తెలియచేయండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. ఇప్పుడు రేపు నుంచి రామాయణం పారాయణం చదవకుండా మేడం. రేపు అంటే ఒక పూట భోజనం చేసి, భోజనం చేసిన రామాయణం చదవకూడదు అన్నారండి మరి మీరు. కాదంటే చెప్పండి అమ్మా, చెప్పండి. నువ్వు ఏడు కాదంటే మధ్యాహ్నం భోజనం తరగదు కదండి అది. మరి ఏడు కాదంటే మధ్యాహ్నం భోజనం చదవకూడదు అన్నారండి రామాయణం. ఏం పర్వాలేదమ్మా, ఒక విషయం, మీరు అసలు రేపటి నుంచి మొదలెట్టి అసలు రామాయణాన్ని పారాయణ చేద్దాం అనుకోవడమే ఒక అద్భుతమైన విషయం. మీకు సర్వము శుభము కలుగుగాక. ఆ రాముడి యొక్క అయోధ్యాపరమైనటువంటి ఆ శాంతి సౌభాగ్యాలు ఎలా అయితే ఆ రోజుల్లో విలసిల్లాయో, ఎక్కడెక్కడ రామాయణ గ్రంథ పారాయణం జరుగుతుందో అక్కడక్కడ అటువంటి శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి అని శాస్త్ర నిర్వచనం. కనుక తప్పకుండా పారాయణ చేయండి. ఉండలేని సందర్భాలలోనూ, మధ్యాహ్నం సమయానికి తినకుండా ఉండేటువంటి సందర్భాల్లోనూ, తినకుండా ఉండేటువంటి విధానాలు ఎక్కడా కూడా రామాయణం పారాయణ కానీ మిగతా ఏదేని పురాణ గ్రంథ కాలక్షేపం చేసేటువంటి కాలక్షేపం అనడానికి అవకాశం లేదు. కాలక్షేపము అని ఎందుకన్నా అంటే మనని క్షేమంగా ఉంచేటువంటిది కాలమే గనక ఆ మాట వాడారు. కనుక ఆ కాలం ఎప్పుడు కూడా జీవుణ్ణి క్షేమంగా ఉంచడానికే తలస్తూ ఉంటుంది. కనుక ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా ఎటువంటి స్థితిగతులు ఉన్నా చక్కగా మీ పారాయణని మీరు శ్రద్ధగా చేయండి చాలు. అంటే ఆహారం తినకుండా ముందు ఎందుకు చేయమన్నారు అంటే తిన్న తర్వాత కాస్త సావలింతలో కాస్త నిద్ర వచ్చేటువంటి విధానము, లేకపోతే మనం చదువుతున్నప్పుడు అంత ముందు తిన్నటువంటి పదార్థాలు ఏమైనా నోట్లో ఇంకా ఉండిపోయి ఉంటే శేషం, అది మనం చదువుతున్నటువంటి పుస్తకం మీద గ్రంథాన్ని అవమానపరిచేటువంటి రీతిగా ఏమైనా పడ్డము, ఇలాంటివి ఏమైనా జరిగితే అది మనకి దోషభూయిష్టమైనటువంటి విషయంగా చెప్పబడడం అనేటువంటి జరుగుతుంది. కనుక అందుకని వద్దన్నారమ్మా. అటువంటి ఇబ్బందులు జరగకుండా చక్కగా శరీరాన్ని, నోటిని చక్కగా శుభ్రం చేసుకుని వీలైనంత వరకు వ్యాసపీఠం మీద చక్కగా మీరు చదివేటువంటి గ్రంథాన్ని ఉంచుకుని దానికి నిత్యము పూజ చేస్తూ చక్కగా మీరు అనుకున్నటువంటి రామాయణ పారాయణాన్ని చక్కగా నిత్యము చేస్తూ ఉండండి తల్లి. అమ్మ, రేపే ఉగాది కాబట్టి ఈ ఉగాది రోజును ఎలా జరుపుకోవాలంటారు, ప్రేక్షకులకు వివరిస్తారు? ఉగాది అనగానే యుగమునకు ఆది అని చెప్పేటువంటి విషయం మనందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. యుగమునకు ఆది అంటే రేపటి నుంచి ఇదివరకు కర్మలు ఏవైతే ఉన్నాయో, నిన్నటి రోజు దాకా మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో, క్రియలు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు,
దాంతో కలిపినటువంటి రకరకాల వికారమైనటువంటి ఆలోచనలు ఇవన్నింటిని కూడా వదిలిపెట్టేసి ఒక నూతన ఆరంభం వైపు కనుక మనస్సుని శరీరాన్ని కూడా చక్కగా సన్నద్ధం చేసి ఈ ఉగాది నాడు గనుక ఎవరైతే తెల్లవారుజామున లేచి చక్కగా తైలాభ్యంగన స్నానం అందులో నువ్వుల నూనె ఎందు లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు. ఎవరైతే పైకి రావాల్సినటువంటి వారు ఉన్నారో గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా చక్కగా నిత్య దైనందిక క్రియల్లో మొట్టమొదటి విధానంగా చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం, ఆ తైలాభ్యంగన స్నానం చేసిన తర్వాత చక్కగా వారి యొక్క దేవతార్చనా మండపం ఏదైతే ఉంటుందో దానిలో చక్కగా దీపారాధనలు లాంటివన్నీ కూడా చక్కగా నిత్యము చేసుకుంటూ ఉండడం, తర్వాత అంత దేవతార్చనతో పాటుగా విశేషంగా పంచాంగం అనేటువంటి ఒక సంవత్సర కాలాన్ని నిర్దేశించి కాల గమనాన్ని మనకి చక్కగా తెలియజేసేటువంటి ఆ పంచాంగ పుస్తకం ఏదైతే ఉంటుందో, మహాగ్రంథం ఏమైతే ఉంటుందో, దాన్ని చక్కగా భగవంతుడు ముందు పెట్టి ఆ భగవంతుడు అనేటువంటి ఆ ప్రకృతి స్వరూపునికి ఆ ప్రకృతి పురుషునికి ఆ పంచాంగ స్వరూపంలో రేపటి రోజున షోడశోపచార పూజ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దాంతోపాటుగా ఉగాది పచ్చడి ఏవైతే ఈ సంవత్సరంలో పండినటువంటి పండ్లు ఆదిగా ఇంటికి వస్తాయో అది పుల్లగా ఉండేటువంటి మామిడికాయ కావచ్చు, చింతపండు కావచ్చు, బెల్లం కావచ్చు, మరి ఇతరేదేని వస్తువులు కావచ్చు, ఏవైతే కొత్తగా ఇంటికి వస్తాయో ఆ పదార్థాలన్నింటినీ కూడా చక్కగా కలిపి దాంతోపాటు ప్రకృతి స్వరూపమైనటువంటి వేప ఆకులు, పచ్చిమిరపకాయలు, ఇలా ప్రకృతిలో మనకి దొరికేటువంటి రకరకాల రుచులతో కూడుకున్నటువంటి ఆ పువ్వులను కాయలను కూడా ఇంటికి తీసుకువచ్చి వాటన్నింటినీ రేపు ఒక చోటికి చేర్చి ఉగాది పచ్చడి అని షడ్రసోపేతమైనటువంటి పచ్చడిని చేస్తూ ఉంటాం. ఆ ఉగాది పచ్చడి అన్నింటికన్నా సర్వోత్కృష్టమైనటువంటి నివేదన రేపటి రోజున. వీలైనంత వరకు ఒక 30% మన ఆకలి ఉగాది పచ్చడితో తీరాలి అని చెప్తారు. కారణం ఏమిటి అంటే మనలో ఉండేటువంటి శరీరాంతర్గతంగా ఉండేటువంటి రకరకాల వ్యాధులన్నీ కూడా ఈ ఉగాది పచ్చడి తినడం ద్వారా మనకు తొలగిపోతూ ఉంటాయి. అలాగే రకరకాల గాలిలో వచ్చేటువంటి ధూళులు అని చెప్తూ ఉంటారు, ఆ ధూళి ప్రకాశవంతమైనటువంటి విషయాలు కూడా మనలోకి వచ్చి అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ ఎక్కువ రేకెత్తిస్తూ ఉంటాయి. అటువంటి ఆలోచనలన్నీ కూడా ఉగాది పచ్చడి తినడం ద్వారాను, పంచాంగ శ్రవణం చేయడం ద్వారాను, పెద్దలకు నమస్కరించుకోవడం ద్వారాను, ఆలయ సందర్శనం చేయడం ద్వారాను మనందరికీ కూడా చక్కటి ఉపశమనం కలుగుతుంది. వాటన్నిటి నుంచి కూడా బయటికి రాగలిగేటువంటి అవకాశం ఉంటుంది. చక్కటి జీవితం నిర్దేశంగా నడుస్తుంది అనేటువంటి దానికి ఉగాది ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఓకే, మనం నెక్స్ట్ కాల్ చేసేద్దాము. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ప్రతాప్ గారు, అమ్మతో మాట్లాడండి అండి. మీ యొక్క ధర్మ సందేహం ఏంటో వారికి తెలియజేయండి. చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. అమ్మా, నేను ఎక్కువ శాస్త్రాలు చదువుతుంటానమ్మా. తర్వాత దళిత, చదుస, మణిదీప వర్ణ ఇలాంటి స్తోత్రాలన్నీ చదువుతుంటాను. ఆనందం. అమ్మా, మీరు లలిత సహస్రనామం స్తోత్రాలకు మీరు బాబా అర్థము చక్కగా వివరించారమ్మా, వీడియోగా చూశాను. ధన్యాస్మి అండి. మరి కొన్ని కొన్ని మాకు భావార్థాలు దొరికినాయి మా మిగతావి ఇంకా కొన్ని శ్లోకాలకు భావార్థాలు దొరకలేదు మేడం. మరి మీ ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పి ఫోన్ చేస్తున్నాను మేడం. తప్పకుండా. లలితా సహస్రనామాన్ని జీవితంలో పారాయణ చేయడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం మన జీవితంలో జరుగుతుంది అంటేనే చాలా కొన్నేళ్ల కొన్ని జన్మల నుంచి మనం చేసుకునేటువంటి పుణ్యం అది. ఊరికే ఎవరు పడితే వాళ్ళు లలితా సహస్రనామాలు చదవడం అనేటువంటిది యాదృచ్ఛికంగా జరగడం అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో జరగదు. దానికి భావార్థం తెలుసుకుని కనుక చదివినట్లయితే అందరికీ కూడా సర్వము కూడా మొత్తం ప్రపంచంలో ఏదైతే సుఖము, దుఃఖము, బాధ, ఇబ్బంది, దీనికి మించి మనం ఏదో కోరుకోవడం, ఒక కోరిక, ఇవన్నీ దేని మీదైతే ఆధారపడి ఉంటాయో ఆ సంకల్ప వికల్పాలన్నీ కూడా అమ్మవారి దృష్టి వలన, అమ్మవారి దృష్టి సోకడం మూలాన ఏ నామాలైతే మనం చదవడానికి రోజు కూడా చక్క రెడీగా ఉంటున్నామో ఆ నామాలు చదివేటువంటి సందర్భంలో మనలో ఆ భావం అనేటువంటిది ప్రవేశించి ప్రతి విషయాన్ని కూడా చాలా స్థిత ప్రజ్ఞతతో ఎదుర్కొనేటువంటి అవకాశాలు, భావంలో కూడుకున్నటువంటి అద్భుతమైన మెచ్యూరిటీ లెవెల్స్ అంటారు, అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కనుక మన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరంగా దర్శించాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా నిత్యము ఈ లలితా సహస్రనామ పారాయణ చేయాలండి. ఆదాన్ ఛానల్లో దాదాపుగా లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి అన్ని నామాలకు కూడా సంపూర్ణమైనటువంటి భావార్థాలు ఇవ్వడం జరిగింది. వీలున్నటువంటి వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా దాని ద్వారా భావార్థాలను వినేటువంటి అవకాశం పొందొచ్చు. నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదామమ్మా. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కమలాదేవి గారు, అమ్మతో మాట్లాడండి. మీ యొక్క ధర్మ సందేహం ఏంటో వారికి తెలియజేయండి.
చెప్పండి అమ్మా. నమస్కారం నంబరు. నమస్కారం అండి. చెప్పండి. నేను మా అమ్మాయి గురించి చెప్పుకుందాం అనుకుంటున్నాను మేడం గారు. చెప్పండి. అది మా అమ్మగారు మా అమ్మాయి గారు ఇంట్లో దేవుడమ్మ వంటగదిలో ఉందండి. వంటగదిలో ఉంటే అమ్మాయి ఏం చేసి నీతి ఉన్నప్పుడు అల్లా సరే నీతి ఉన్నప్పుడు ఈ బోర్ చేస్తాం పండారు చేస్తాం కారణం చేస్తాం అన్ని కూడా కరిగేస్తుందండి. అది కడిగి ఫ్రిడ్జ్ అంటుకుంటే ఫ్రిడ్జ్ లో అంటే ఫ్రిడ్జ్ ఏమైనా పెడితే ఫ్రిడ్జ్ కరిగేస్తుంది కుక్కీలు కరిగేస్తుంది అన్ని కరిగేసి ఒక ఇది కింద చేస్తుందండి. అల్లరి గారికి అందరికీ కూడా ఒక సమస్య కింద మారిపోయిందండి అవి. నీ తట్టు కాదమ్మా నీ తట్టు కాదు ఓన్లీ పొయ్యి పొయ్యి తడుపు పెట్టుకుని ఇల్లు తడుపు పెట్టుకుంటే చాలా అన్ని కడుక్కోరా మేడం గారు అనేసి ఒక సందేహం అండి. ఒకటి ఆవిడ ఆవిడ ఎలా చేస్తుందంటే మా అల్లుడు గారు కూడా గెటం తీసుకొని ఇంట్లో తిరిగేస్తా ఉంటారు అదొక ఇది కింద సుచ్చిలా చేస్తుందండి. అయితే ఒకటి నీ సంతు కాదమ్మా ఓన్లీ పొయ్యి కడుపుకుంటే పొయ్యి తడుపు పెట్టుకుంటే చాలా మేడం గారు లేదా ఇళ్ళన్ని తడుపు పెట్టుకు రావాలి ఇళ్ళన్ని కడుపు రావాలా మేడం గారు ఆ సందేహం ఇందులో ఫీల్ చేస్తున్నాడు మా అమ్మాయి చూపించడానికి. తప్పనిసరిగా ఒక జీవిని తినడం అనేటువంటిది అలవాటుగా ఉన్నటువంటి వారు దేవతా మండపానికి వీలైనంత దూరంగా ఆ పదార్థాలను అన్నింటినీ కూడా ఉంచుకునేటువంటి స్థితి. కారణం అవి తత్వపరమైనగా గనక జాతిగా ఆలోచిస్తే తామసిక వృత్తిని పెంచేటువంటి ఆహారాలు. తినద్దు అని ఎవరు చెప్పలే, ఎందుకంటే ఏ వర్ణం వారు ఏది తినడం ద్వారా వారిలో శౌర్యము దాంతోపాటుగా శక్తి అనేటువంటిది ఉద్భవిస్తూ ఉంటుందో ఇంకా అది డెవలప్ అవుతూ ఉంటుందో అటువంటి వర్ణాశ్రమ ధర్మాల్ని ఆసరా చేసుకుని తినవలసిన వాళ్ళని తినమనే చెప్పారు. కాకపోతే అది తప్పు అనేటువంటి భావన ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అనేటువంటి భావన ఏదైతే మనకు తెలుస్తుందో దాని అనుసరించి కనీసం అది పెట్టబడినటువంటి చోట కాస్త నీళ్లు జల్లి ఒక గుడ్డతో తుడుచుకుంటూ వీలైనంత వరకు ఆ చేతులతోనూ అది ముట్టుకున్నటువంటి గుడ్డతోనూ అది తుడిచినటువంటి ప్రదేశంతో ఎక్కడైతే మనం శుభ్రం చేశామో ఆ గుడ్డలతోనూ వీలైనంత వరకు పరమేశ్వరుణ్ణి ముట్టుకోకుండా ఉంటే చాలు. అక్కడ ఉన్నటువంటి ఆ దేవతార్చన మండపానికి వీలైతే ఒక కర్టెన్ లాంటిదో లేకపోతే తలుపులు ఉంటే తలుపుల్ని ఏర్పాటు చేసుకుని ఉండడమో చేసుకుంటే వాటిని మూసేసిన తర్వాత వీలైనంత వరకు భగవంతుడు నిజం చెప్పాలంటే ఏదో దేవతార్చన మండపంలోనే ఉన్నాడా ఆ సర్వవ్యాపక స్వరూపం ఆయన. కనుక ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడానికి వీల్లేదు, అంతటా ఆయనే ఉన్నాడు. ఏదో చోట మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక ఆయనకేదో ఆ ఉచిత ఆసనం వేశాం కనుక అక్కడ ఆయనకు అమర్యాద జరగకుండా మనం మన పనుల వల్ల ఆయన డిస్టర్బ్ కాకుండా చూసుకుందాం అనేటువంటి ఒక ధ్యాసతో ఉంటాం కనుక ఈ ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. తప్పు ఒప్పు అనేటువంటి రెండు భావనలు మనసు నుంచి తీసేయండి తల్లి. అది మీ తినవలసింది అనేటువంటి ఆ పదార్థం మీ ధర్మం కనుక ఆ ధర్మాన్ని అనుసరించి ఆ ఇంటికి యజమాని ఆవిడే కనుక ఆవిడకి ఎలా నచ్చితే ఆవిడ మనసు కష్టపెట్టకుండా ఆవిడ హాయిగా ఉంటుందో మనం చెప్పడం వల్ల ఆవిడ ఆటోమేటిక్గా కాస్త కోపమో విసుగో చిరాకో వస్తాయి. కోడలుగా అత్తగారికి చెప్పే కన్నా ఆవిడకి నచ్చినట్లుగా ముందు ఆవిడని ఉండనిచ్చి ఆ పాపపుణ్యాలు ఆవిడని అనుభవించేలా చేసి మీ అమ్మాయి చేయదగినటువంటి కార్యక్రమాలు మాత్రం ఆ అమ్మాయిని జాగ్రత్తగా శుచిగా శుభ్రంగా చేసుకునేటువంటి స్థితికి రమ్మని చెప్పండి. ఎందుకంటే ఎంత మాత్రమునో ఎవరు తలచినా అంత మాత్రమే స్వరూపం పరమేశ్వరుడు. ఆవిడకి ఏమీ పట్టట్లేదు, ఆవిడకి పరమేశ్వరుడు ఆ స్వరూపంలో దర్శనమిస్తాడు. మనకి తప్పు అని తెలుస్తుంది, తప్పకుండా మనం తప్పు చేస్తే తప్పుగా భగవంతుడు స్వీకరిస్తాడు. కనుక తప్పొప్పులు అనేటువంటి రెండింటికి అతీతమైనటువంటి స్వరూపం భగవంతుడిది అనేటువంటి విషయాన్ని గమనించి ఆవిడకి నచ్చినట్లుగా ఆ ఇంటి యజమానిగా ఆవిడ ఎలా ఉండదలుచుకుందో ముందు ఆవిడ ఉండనివ్వండి. ఆవిడ మనశ్శాంతిని భంగం చేసి మనం చేయాల్సినటువంటి పూజలు లేవు, వ్రతాలు లేవు, ఇంకోటి లేవు. కనుక ఇంటి యజమానిగా ఆ అత్తగారికి మామగారికి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం ముందు ఇచ్చేసేద్దాం. దాన్ని మించినటువంటి పూజ లేదు, భక్తి లేదు. ఇక అమ్మ ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే రేపటి రోజున మనము షడ్రుచోపేతమైన ఉగాది పచ్చడిని స్వీకరిస్తాము. ఆ పచ్చడి ఇచ్చే సందేశం ఏంటంటారు, అలాగే చైత్రమాసం మొదటి రోజున ఇలా ఆరు రుచుల కలయికతో మనం పచ్చడిని స్వీకరిస్తాం కదా, అది ఎందుకు తినాలంటారు? ఋతువులకి సంకేతంగా మనము ఈ షడ్రుచోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని చేస్తూ ఉంటాం. మనకి యుగ ఆరంభం అవుతుంది, యుగ ఆరంభం జరుగుతుంది అంటే ఆరు ఋతువులతో కూడుకున్నటువంటి ఒక వత్సరం సంవత్సరం అనేటువంటిది ఇంకా ముందు ముందు మనకి ఎదురవుతూ ఉంటుంది. ఆయా ఋతువుల్లో ఎదురయ్యేటువంటి రకరకాల వాతావరణ ప్రకృతి పరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఒక సమాయుక్తమైనటువంటి శరీర తత్వాన్ని మనకి అందించడమే ఈ షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చళ్ళలో వెనుక ఉన్నటువంటి తత్వరహస్యం. జీవితం అంటే కేవలం సంతోషం కాదు, దుఃఖము కాదు, బాధ కాదు, ఇబ్బంది కాదు, దాంతోపాటు రకరకాల ఆశ్చర్యాలతోనూ సంభ్రమాలతోనూ లేకపోతే రేపేం జరగబోతుందో అనేటువంటి ఒక సందేహాత్మకమైనటువంటి విచారంతోనూ కాదు. ఎట్టి పరిస్థితుల్లో జీవితం అంటే అన్నీ కలగాపులగం చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రుచి. ఇవాళ నిన్ను భయపెట్టినది రేపు పొద్దున నువ్వు తలుచుకుంటే ఆ భయాన్ని నీకు నవ్వు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
ఇవాళ నిన్ను సుఖపెట్టినటువంటి సుఖము రేపొద్దున నీ శారీరక స్థితిగతుల్ని బట్టి నీకు ఇబ్బంది పెట్టేటువంటి ఒక అనారోగ్య స్థితిని నీకు తెచ్చేటువంటి ఒక విపరీతంగా మారవచ్చు. కనుక ఇవాళ ఉన్నదేది కూడా రేపటికి అలాగే కంటిన్యూ అవుతుంది అనుకోవడానికి అవకాశం లేదు. అలాగే రేపు వచ్చేది ప్రతిదీ కూడా మనం ఏదో భయపెట్టేటువంటి వస్తువే మన కోసం ఎదురు చూస్తుంది, లేకపోతే మనల్ని ఏదో సంతోష పెట్టడానికి ఒక వస్తువు ఎదురు చూస్తుంది, ఒక కాలం ఎదురు చూస్తుంది అనేటువంటి ఒక సుస్థిరమైనటువంటి ధ్యాసతో మనిషి ఉండకూడదు. కష్ట సుఖాలు అనేటువంటివి ప్రతి మనిషి జీవితంలో నిత్యము ఒక నిమిషం తర్వాత ఇంకొక నిమిషం, ఒక సెకండ్ తర్వాత మరొక సెకండ్, ఎలాగైతే కాలము గమిస్తూ ఉందో రమిస్తూ ఉందో దాంతో పాటు రమించి గమించేటువంటి మనిషి కూడా ఆ కాలాన్ని ఎప్పుడు ఒకేలా ఉంటే మనకి బోర్ కొడుతూ ఉంటుంది. ఆ బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు ఒక యాంగ్జైటీతో, ఒక రేపు ఇంకేం జరుగుతుంది ముందు అనేటువంటి ఒక ఆశ్చర్యంతో, లేకపోతే దేది ఎలా జరిగినదే స్వీకరించదగినటువంటి ఆ శక్తి సామర్థ్యాలతో జీవుడు ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చేదే ఆ ఆరు రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడి. కనుక జీవితం తీయగాను ఉంటుంది, పుల్లగాను ఉంటుంది, వగరుగాను ఉంటుంది, చేదుగాను ఉంటుంది, కారంగాను ఉంటుంది, అన్నింటికన్నా మించి జావజావగా అబ్బా ముందుకు ఏమిట్రా బాబు సమయం జరగట్లేదు అనిపిస్తుంది. 2020 నుంచి చూడండి 21 దాకా, ఇప్పుడు మళ్ళీ కరోనా ఇంకో సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయింది. మనకేమనిపిస్తుంది అబ్బా మళ్ళీ మామూలుగా ఎలా ఉంటాం, మళ్ళీ మామూలుగా ఎలా వచ్చేస్తాం, ఎప్పటికి ఇదంతా మామూలు అవుతుంది, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి మనకని ఆలోచిస్తాం. ఇలా మనం 2019 డిసెంబర్ దాకా దేన్నైతే ఊహించలేదో 2020-21 అంతా కూడా అదే అనుభవిస్తూ వస్తున్నాం. కనీసం ఈ ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని అందిస్తూ మనం గడిచినటువంటి కాలం ద్వారా నేర్చుకున్నటువంటి ఏ పాఠాలు అయితే ఉన్నాయో దాన్ని ఒక అద్భుతమైనటువంటి తత్వాలుగా జీవితంలో కనుక తీసుకున్నట్లయితే దాని ద్వారా ఎటువంటి కష్టం వచ్చినా ఇంకా ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనలో వచ్చేసాయనేటువంటి ఒక దృఢనమ్మకంతో ఈ ప్లవనామ సంవత్సరాన్ని జాగ్రత్తగా అందరం కూడా మొదలెడదాం. ఆ మొదలెట్టేటువంటి కార్యక్రమంగా మొట్టమొదట ఆ ప్రకృతి స్వరూపమైనటువంటి ఆ ఉగాది పురుషుణ్ణి అందరం కూడా ధ్యానించి ఆయన్ని పూజించి ఈ షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని మొత్తం ఈ ప్లవనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రసాదంగా కనుక స్వీకరించినట్లయితే బుద్ధి మనస్సు దాంతోపాటు జీవితము కూడా అన్ని రకాల విషయాలకు అన్ని రకాల రుచులకు కూడా సన్నద్ధంగా ఉండి ఏదొచ్చినా సరే జీవితంలో ఇది నేను అనుభవించడానికి భగవంతుడు నాకు ఏర్పాటు చేశాడు అంటే అర్థమేమిటి, అది తట్టుకునే శక్తి నాకుంది అనేటువంటి ఒక మానసిక స్థైర్యం మనలో వస్తూ ఉంటుంది. అటువంటి మానసిక స్థైర్యం ప్రతి వాళ్ళకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి ప్రశ్నలు మీరు అడుగుతున్నందుకు. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ చేసేద్దాము. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నాగరత్నమ్మ గారు, అమ్మతో మాట్లాడండి అండి. మీ యొక్క ధర్మ సందేహం ఏంటో వారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. నా సందేహం ఏమంటే మన దేశాన రోజు తులసి కోటలో కుంకుమ పెట్టి ఉంటే కుంకుమ పసుపు తగిపోయిందమ్మా. మళ్ళా మరుసటి రోజు సాయంత్రం అదే బొట్టు పెట్టుకొని బర్ణ గుట్లో వెళ్దాం అనుకుంటే చేతిలో జారి కింద పోయింది కుంకుమంట. ఇంకోటి మా ఆయన గుడికి పోతాడు, గుడికి పోయి రోజు పూలు ఆగి ఇచ్చేస్తాడు, అన్నీ ఫస్ట్ దీపం పెట్టేస్తాడు 6 గంటలకి, తర్వాత మళ్ళీ గుడికి పోతాడు. అట్లా 2 సార్లు పోవద్దా పోకూడదా? పసుపు కుంకాలు పొరపాటున కింద పడ్డం ద్వారా ఏమి నష్టం లేదు తల్లి. ఈ ప్రపంచం, ఈ భూమి ఏదైతే ఉందో ఇదంతా కూడా అమ్మవారి శ్రీచక్ర స్వరూపం. మన చేతిలోంచి గబుక్కున పడిపోయింది అంటే అర్థమేమిటి, వాళ్ళ అమ్మవారు భూస్వరూపంగా మన నుంచి ఆ పూజను స్వీకరించాలనుకుంది అనేటువంటి భావన ఉంచుకోండి. అంతే తప్ప అయ్యయ్యో ఏదో జరిగిపోతుంది అని భయపడుతూ ఉంటే ఏది మనం చేయాలనుకుంటే ప్రపంచంలో ఏ విషయమూ జరగదు. అది ఆటోమేటిక్గా జరగవలసింది, జరిగేటువంటి సమయానికి జరిగిపోతూ ఉంటుంది. తప్పు ఒప్పు అనేటువంటి భావన మనిషిగా ఆ రెండింటిలో మనం ఉండిపోయాం కనుక ఇది కరెక్ట్ ఇది రాంగ్, ఇది తప్పు ఇది ఒప్పు, ఇది ఇది ఆనందం ఇది సుఖం, ఇది లేకపోతే ఇది బాధ ఇది కష్టం అనేటువంటి ఈ వ్యవస్థల్లో ఉండిపోయాం మనం. ఈ ప్రపంచం అంతా కూడా పరమేశ్వర స్వరూపమే, అంతా కూడా మనం నమ్ముకున్నటువంటి ఒక శక్తి చైతన్య స్వరూపం. ఎవరు ఏ దేవుణ్ణైనా నమ్ముకోవచ్చు, ఏ మతం వారు ఏ దేవుణ్ణైనా వాళ్ళ విశేషమైనటువంటి తత్వరహస్యంగా తీసుకోవచ్చు. ఆ శక్తి అనేటువంటిది ఈ ప్రపంచం అంతా ఉంది అని నువ్వు సంపూర్ణంగా నమ్మినట్లయితే ఈ ప్రపంచంలో మన ద్వారా జరిగేటువంటి ప్రతి పనికి వెనకాల ఆ శక్తే ఉండి మనతో చేయిస్తుంది. అంతే, ఆ ఒక్క విషయాన్ని కనుక సంపూర్ణంగా నమ్మినట్లయితే ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. కనుక ఇవాళ రోజు ఎప్పుడైతే మీకు అలా పడిపోయిందో అప్పుడు ఆ రోజున అమ్మవారు నాతో పూజ చేయించుకుంది శ్రీచక్ర స్వరూపానికి. అందరం అనుకుంటాం అయ్యో మా ఇంట్లో శ్రీచక్రం లేదు, శ్రీచక్రం లేదు అనుకుంటూ ఉంటాం. మనం బొట్టు పెట్టుకున్న ఈ దేహం అనే శ్రీచక్రానికి బొట్టు పెట్టినట్టే, కుంకుమార్చన చేసినట్లే. అలాగే పొరపాటున కుంకుమ కింద పడితే ఆ రోజున భూమి అనేటువంటి ఆ భూస్వరూపంలో ఉండేటువంటి శ్రీచక్రానికి పూజ జరిగినట్లేదు. మీ వారు చక్కగా 2 సార్లుగా గుడికి వెళ్తారు అని అంటున్నారు, ఇబ్బంది ఏం లేదమ్మా.
ఆయనకు ఉన్నటువంటి శారీరక స్థితిని లేకపోతే ఆయనకు ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందుల్ని తీర్చుకుని ఆ గుడి అనేటువంటి కేంద్ర స్థానాన్ని వదలకుండా ఉన్నారు కనుక ఎలా చేసినా మంచిదే. వీలుగా చక్కగా చేసుకోమనండి. శుచి శుభ్రత అనేటువంటిది అవసరం. ఇంటికి వచ్చారు కనుక జాతక కాళ్ళు చేతులు కడుక్కుని మళ్ళీ గుడికి వెళ్ళేటప్పుడు బయట నుంచి వచ్చినటువంటి ఆ వస్త్రాలని తీసివేసి మళ్ళీ మంచి వస్త్రాలని ధరించి గుడికి వెళ్ళమని చెప్తూ ఉంటే చాలు. అంత మించినటువంటి రూల్స్ ఏమీ లేవు. రాకూడదు, ఇంక అక్కడే ఉండాలి అనేటువంటిది ఎక్కడ ఏ శాస్త్రమో చెప్పలేదు తల్లి. అమ్మా, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయాలని మీరు ఇందాక చెప్పడం జరిగింది. ఎందుకు చేయాలంటారు? పంచాంగములు అంటే తిథివార నక్షత్రాలతో కూడుకున్నటువంటి ఐదు విశేషతత్వాలు. ఆ ఐదు విశేషతత్వాల్ని నిత్యము ఏ జీవుడైతే నిరంతరము చూసుకుంటూ ఉంటాడో వాళ్ళు చూడండి. మనం ఏదైనా గృహప్రవేశం చేద్దాం అనుకున్నాం, గృహప్రవేశం చేద్దాము అనుకోగానే ఇవాళ రోజేమిటి, ఇవాళ తిథి ఏమిటి, వారం ఏమిటి, దాంతోపాటు ఏ స్థితిలో మన గ్రహ నక్షత్రాదులు నడుస్తూ ఉన్నాయి, ఆ గ్రహాల్లో ఎటువంటి దశలు నడుస్తూ ఉన్నాయి అనేటువంటి వాటిని నిత్యము కూడా మనం చూపించుకుంటూ ఉంటాం. మనం చూడడం మనకు తెలిస్తే మనమే చూసుకోవచ్చు. లేదు, ఎవరైనా పెద్దవారికి ఆ పంచాంగ శ్రవణం చేసేటువంటి వారికి అయ్యా ఇవాళ ఎలా ఉంది, నేను ఫలానా కార్యక్రమం చేద్దాం అనుకున్నాను అని చెప్తూ ఉంటాం. అంటే మన యొక్క సౌభాగ్యాన్ని వాంఛించేటువంటిదిగా, మన యొక్క సుఖదుఖాలు అనేటువంటి వాటిని ఒక రకంగా నిర్దేశించేటువంటిదిగా, మన కాలం అనేటువంటి చక్రాన్ని మనకి అనుగుణంగా ఎప్పుడు ఏ పని చేస్తే మన యొక్క మనం అనుకున్నటువంటి సంకల్పాలు సిద్ధిస్తాయి అనేటువంటి ఒక వివరాన్ని మనకి తెలియజేసేటువంటిది పంచాంగము. ఎవరైతే నిత్యము పంచాంగాన్ని చేతిలో పట్టుకుని దానికి నమస్కరించుకుని ఇవాళ్ళ వారం ఏమిటి, ఇవాళ తిథి ఏమిటి, ఇవాళ నక్షత్రం ఏముంది, దాంతోపాటు ఇవాళ ఏది ఏ రాశులు ఎలా ఎలా తిరుగుతున్నాయి, ఇవాళ ఉచ్చదశలో ఏముంది, శుభయోగం ఎప్పుడుంది అనేటువంటి వివరాలు కనుక నిత్యము చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ 24 గంటల సమయంలో వాళ్లకు వచ్చేటువంటి ఏదైనా ఒక అపమృత్యు దోషం ఉందనుకోండి, ఏదైనా ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్య రావాలనుకోండి, ఆ 24 గంటలకి ఆ దోషము పోస్ట్పోన్ అయిపోతుంది. ఇంకా ఆ 24 గంటలు వాడు సేఫ్గా ఉంటారు అని సంప్రదాయం చెప్తూ ఉంటుంది. కనుక ఇంట్లో పంచాంగం ఉండడం అనేటువంటిది ఒక ఇంటికి రక్ష అనుకుంటే నిత్యము ఆ పంచాంగాన్ని పొద్దున స్నానాది కర్మలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత నిత్యము తీసి చక్కగా ఇవాళ ఏముందో ఆ రోజు విశేషాలన్నీ కూడా ఒకసారి కళ్ళతో చూసి తెలుసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఆ ఇంటి కుటుంబ సభ్యులకు ఎవరికీ కూడా ఎటువంటి మృత్యుదోషాలు కానీ, అనారోగ్య ఇబ్బందులు కానీ, లేదు విపరీతంగా డబ్బుని నష్టపోయేటువంటి అవకాశాలు కానీ ఇంకా రావు అని చెప్తారు. చాలా సులువైనటువంటి రీతిలో చాలా చిన్న విషయంగా ఒక 30 రూపాయలు పెట్టి ఒక సంవత్సరం అంతా కూడా ఇంట్లో పుస్తకాన్ని పెట్టుకుంటే ఆ పుస్తకాన్ని కేవలం ఆ రోజు డేట్ ఉన్నటువంటి విషయాన్ని తీసి ఆ రోజు ఉన్నటువంటి విషయాన్ని చదివితే చాలు, నీ జీవితం బాగుంటుంది అని చెప్తారు. దీనికి ఎవ్వరూ 1 రూపాయి ఆశించరు, దీనికోసం ఏం కష్టపడక్కర్లా. ఇంకా సులువైన మార్గం, పంచాంగం కొని ఇంట్లో పెట్టుకున్న ఈ రోజుల్లో అందరికీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఏదో ఒక దైవీ సంబంధమైనటువంటి గ్రూపుల్లో ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా సభ్యులుగా ఉన్నారు. పొద్దున్నే ఇవాళ పంచాంగం అని చెప్పేసి మెసేజ్, ఫస్ట్ మెసేజ్ అదే పెడతారు ఎవరో మహానుభావులు. చక్కగా ఆ రోజు ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా ఆ పంచాంగంలో చక్కగా చదువుకుంటే మన ఇంట్లో మన పిల్లలకి, మన భర్తకి, మనకి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అంతా కూడా సౌభాగ్యవంతంగా జరుగుతుంది అని చెప్తారు. కనుక నిత్య పంచాంగ శ్రవణము అనేటువంటిది చాలా ఉపయుక్తం. అందున చైత్రమాసంలో మొట్టమొదటి రోజున ఏదైతే యుగ ఆదిగా చెబుతూ ఉంటారో ఆనాడు తప్పనిసరిగా పెద్దల ద్వారా ఈ పంచాంగాన్ని చదివించుకుని వారు చదువుతుంటే విని వారే బ్రహ్మస్వరూపులుగా తలంచి వారి కాళ్ళకి నమస్కరించినట్లయితే ఆ సంవత్సరంలో మనం ఎదురించవలసినటువంటి గ్రహ నక్షత్రాదుల పీడలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమసిపోతాయి, అందరూ శుభ సౌభాగ్యాలతో ఉంటారు అనేటువంటిది సాంప్రదాయం చెప్పేటువంటి విషయం తల్లి. అమ్మా, ఇవాళ కార్యక్రమంలో కనుక చూసుకున్నట్టయితే రేపటి రోజున ఉగాది పండుగ యొక్క విశిష్టతను ఎంతో చక్కగా వివరించారు. ఎలా జరుపుకోవాలి, పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అనే విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేయడంతో పాటుగా ప్రేక్షకుల యొక్క ధర్మ సందేహాన్ని కూడా ఎంతో చక్కగా మీరు వివరించారమ్మా. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది ఇవాళ సాంప్రదాయం కార్యక్రమం.